हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। भगवद्गीता द्वितीय अध्यायम गीता सारंलो క్రితం సారి 1వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు పారాయణ చేశాం. ఇప్పుడు 37వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు పారాయణ చేద్దాం. భగవద్గీతని కల్పవృక్షంతో పోల్చారు. కల్పవృక్షం అంటే మానవుడు ఏ కోరిక కావాలని కోరుకుంటే అదే కోరికని తీరుస్తుందన్నమాట కల్పవృక్షం. అట్లాగే భగవద్గీత కూడా మనకు ఏ కోరిక కావాలన్నా ఆ కోరికను తీర్చగలదన్నమాట. ఎలాగంటే మనం భక్తి శ్రద్ధలతో భగవద్గీతని చదువుతూ పారాయణ చేస్తూ ఉంటే కామ్యకర్మలు చేసేవాళ్ళు, అంటే కామ్యకర్మలు అంటే కోరికలతో కర్మలు చేసేవాళ్ళకి కర్మఫలం లభిస్తుంది, కోరికలు లేకుండా కర్మలు చేసేవాళ్ళకి మోక్షం కలుగుతుంది అన్నమాట. हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्षसे महीं तस्माद् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय सुख दुःखे समे कृत्वा लाभालाभौ जयाजयो ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ గురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్యా విపశ్చితా వేదవాదరతా పార్థ నాన్యదస్తీతి వాదినా కామాత్మనా స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహులాం భోగైశ్వర్యా గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పాహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌనా విధీయతే త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్యాభిజానత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి యోగస్తా కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధో శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత్యనామయం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి
అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. యః సర్వత్రాభి స్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినా రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మన. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరా వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషూపజాయతే సంగా సంజాయతే కామ కామత్ క్రోధాభిజాయతే. క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరణ్ ఆత్మపశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిరశాంతిస్య కుత సుఖం. ఇంద్రియాణాం హీ చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావామి వాంభసి. తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణేంద్రియార్థాభ్యే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. అపూర్వమాణమజల ప్రతిష్టం సముద్రమాపా ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సా శాంతిమాప్నోతి న కామకామీ. విహాయ కామాన్యా సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సా శాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఇతి శ్రీమద్ భగవద్గీతాస్ ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గీతాసార యోగో నామ ద్వితీయోధ్యాయ. హరే కృష్ణ.